హలో చంద్రబాబు నాయుడు గారిని లారీతో తొక్కించేయాలనే మాట రోజు రోజుకి వాళ్ళ నోటికి హద్దు పద్దు లేకుండా నోరుందు కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. చూస్తూ ఊరుకోం తెలుగుదేశం పార్టీ వాళ్ళం ఎవ్వరైనా ఈ రోజు ఇక్కడ బుద్ధి నేర్చుకున్న తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళావు, ఏ విధంగా వెళ్ళావు, కప్పులు కడుక్కొని లారీ క్లీనింగ్ చేసుకుంటూ నువ్వు ఆ స్థాయిలో ఉన్నాడు ఎమ్మెల్యేని చేసింది నారా చంద్రబాబు నాయుడు గారు. ఈ రోజు నువ్వు ఇక్కడ బుద్ధిగా ఉన్నాడు కాస్త, ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి వెళ్ళగానే వీళ్ళని అనేంత స్థాయి నీకు పెరిగిపోయిందా? ఒక్కసారి నాలుగు కానీ కట్ చేస్తే మాట్లాడడానికి కూడా ఉండదు. ఈరోజు అంబటి రాంబాబు గారు కానీ, కొడాలి నాని గారికి కానీ, వల్లభనేని వంశీకి కానీ, విజయసాయిరెడ్డితో సహా ముఖ్యమంత్రి అధినేత స్థానంలో ఉండి నియంత్రించాల్సింది పోయి వెకిల్ నవ్వులు నవ్వుతున్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారు మహిళా సాధికారతకి మహిళా సాకాత మాట్లాడడం కూడా సరిగ్గా చేత కాదు. విలాంటి వాళ్ళందరూ కలిపి అసెంబ్లీలో కూర్చొని అవహేళన చేస్తున్నారు కనుక ఎన్టీఆర్ స్కూల్లో బుద్ధి జ్ఞానం నేర్పించబడుతుంది కార్యక్రమాన్ని ఈరోజు మేము నిర్వహించడానికి వాళ్ళే అవకాశం ఇస్తున్నారు. ప్రతి ఒక్కదానికి మేము ఏ ఒక్కరి మీద వ్యక్తిగతంగా ఉద్దేశపూర్వంగా చేస్తున్నవి కాదు, వాళ్ళు చేస్తున్నటువంటి వాటి పనులు చూసి మేము చేస్తున్నాము. నిజంగా బుద్ధి ఉందా అని అడుగుతున్నాను ఒక్కొక్కరికి. అప్రజాస్వామ్యం చేస్తారా ప్రజాస్వామ్యాన్ని? అసెంబ్లీలో కూర్చొని ప్రజా సమస్యలు చర్చించండి, ఒప్పుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అప్పుల రాష్ట్రం చేసేసిన ఈరోజు చూస్తూ ఊరుకుంటున్నాం. అంబటి రాంబాబు గారు అరగంట తప్పితే ఏమీ రావట్లేదు ఆయనకి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ అంటే అరగంట లేకపోతే అమ్మాయి అంట అంబటి రాంబాబు గారు. కొడాలి నాని, నీ అమ్మ ఊడి తప్పితే ఇంకేమీ రాదు నాకు అనే చెప్పుకునే మంత్రి, ఈరోజు వీళ్ళందరిని ఏం చేయమంటారో చెప్పండి. బుద్ధి జ్ఞానం ఏమైపోయి వీళ్ళకి? ప్రజల కోసం కూర్చొని పరిపాలించవలసిన పాలకులే ఇలాంటివి చేస్తూ ఉంటే బయట ఉన్న వాళ్ళు ఇంకేమి బుద్ధి జ్ఞానం నేర్చుకుంటారు ఒకసారి చెప్పండి. అందుకే ఈరోజు ఈ కార్యక్రమాన్ని తీసుకొని బుద్ధి జ్ఞానం నేర్పించబడతాయని
ఆ భగవంతుడిని ఆ వెంకటేశ్వర స్వామిని కోరుకుంటూ విలేక మీదటైనా సక్రమంగా అసెంబ్లీలో నడుచుకోవాలని ప్రతి ఒక్క మహిళని గౌరవించే విధంగా ఉండాలని చంద్రబాబు నాయుడు గారిని ఇంకొకసారి గాని ఏ మాట పడితే ఆ మాట గాని అంటే గనక మీ నాలుగు తెగ్గొస్తామని ఈ సభాముఖంగా ఈ కార్యక్రమం ద్వారా తెలియజేసుకున్నాం. Subscribe us and press the bell icon for more interesting updates.